అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు అన్ని రకాలుగా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా ఇటు కూడా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు నియమితులై వీళ్ళు వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదికిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాను తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి అవేవి చేయకపోగా అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్న అబద్ధాలతో మరో 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 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్ చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది